గురుకుల పోస్టుల పరీక్షలన్నీ ఆన్లైన్లోనే ఓఎంఆర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై గురుకుల బోర్డు పునరాలోచన ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సామర్థ్యం ముప్పై రెండు వేలు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తే ఆన్లైన్లో నిర్వహణ సాధ్యమేనని అధికారుల అంచనా ఆన్లైన్ పరీక్షా కేంద్రాల ఎంపికకు మొదలైన సంప్రదింపుల కసరత్తు గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ట్రిబ్ పునరాలోచన చేస్తుంది ప్రస్తుతం నోటిఫికేషన్లో పరీక్షలను ఓఎంఆర్ ఆధారితంగా లేదా ఆన్లైన్లో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ఓఎంఆర్ ఆధారిత పరీక్షలకే ఏర్పాట్లు చేస్తూ వచ్చింది కానీ టిఎస్పిఎస్లో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఓఎంఆర్ ఆధారిత పరీక్షల విధానంపై తర్జనాభర్జన పడుతుంది మరోవైపు టిఎస్పిఎస్సి అన్ని రకాల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా ఈ విధానంలో నిర్వహించడానికి ఉన్న సాధ్య సాధ్యాలను ట్రిప్ పరిశీలిస్తుంది పరిమిత సౌకర్యాలున్న కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం అమలుకు రాష్ట్రంలో పరిమిత సౌకర్యాలే ఉన్నాయి ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సెంటర్లన్నింటికి ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తే గరిష్టంగా ముప్పై రెండు వేల మంది హాజరయ్యే వీలుంది దీంతో గురుకుల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో ఈ విధానం అమలు సాధ్యం కాదని ట్రిప్ తొలుత భావించింది కానీ ఒకే దఫా పరీక్షల నిర్వహణకు పోస్టులన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి కాకపోవడంతో విడివిడిగా పరీక్షల నిర్వహణ అంశాన్ని బోర్డు పరిశీలిస్తుంది టీజీటీ పీజీటీ కేటగి కేటగిరీల్లోనే డెబ్బై శాతం ఉన్నాయి ఈ పోస్టుల్లో పదిహేడు సబ్జెక్టులున్నాయి పదిహేను సబ్జెక్టులున్నాయి ఇవి కాకుండా జూనియర్ లెక్చరర్ జూన్ డిగ్రీ లెక్చరర్ కేటగిరీలో సబ్జెక్టుల వారిగా పోస్టులు ఉన్నాయి ఒక సబ్జెక్ట్ పరీక్ష రాసే అభ్యర్థి మరో సబ్జెక్టుకి ఎంపిక చేసుకునే అవకాశాలు తక్కువ దీంతో ఒక్క సబ్జెక్టు ఆధారంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది మే ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు దీంతో దరఖాస్తు గడువు మిగిశాక అందే దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత రానుంది ఆ క్రమంలో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు బుకింగ్తో ముందుకు గురుకుల పరీక్షను కంప్యూటర్ ఆధారిత పద్ధతులను నిర్వహించాలంటే అందుకోసం ఆన్లైన్ టెస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందం తప్పనిసరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టెస్టింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కోసం గురుకుల నియామకాల బోర్డు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది ఆయా కేంద్రాలు ఏ ఏ తేదీల్లో ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరిస్తుంది ఖాళీగా ఉన్న తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్య సాధ్యాలపై గురుకుల బోర్డు సమీక్షించనుంది